ప్రభుత్వం వారి తరఫున నగరపాలక సంస్థ కమిషనర్ గారు తెలియజేయడం ఏమనగా, కోవిడ్-19 వైరస్ కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అనగా త్యాగరాజ నగరు మరియు ఇటు మంచాల వీధి, భవానీ నగర్ సర్కిల్, అలాగే గాలి వీధి, మన తీర్థఘట్ట వీధి వరకు కూడా మొత్తము అన్ని ఆ ప్రాంత ఈ ప్రాంతం అంతా కూడా నిషేధిత ప్రాంతముగా ప్రకటించడం అనేది, నిషేధిత ప్రాంతము అనగా ప్రజలు ఎవరూ బయటికి రాకూడదు, ఏ వాహనాలు ఉపయోగించరాదు, ఏ అవసరాలు ఉన్నా సరే మీరు దొరికితే మేము పట్టుకున్నామంటే వచ్చి రైడ్ చేసినప్పుడు పత్తాలు ఆడుతూ కానీ మందు పార్టీ కానీ క్రికెట్ ఆడుతూ దొరికితే మాత్రం సీఏ గారికి ఎస్ఐ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళని వనపర్తికి షిఫ్ట్ చేస్తారు. వనపర్తికి షిఫ్ట్ చేస్తే అక్కడ కరోనా ట్రీట్మెంట్ అని కొత్త ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కర్రకు ముళ్ళు ఉంటాయి, అంటే చీలలు ఉంటాయి, ప్యాంట్ ఎప్పి బటక్స్ మీద పిర్రల మీద కొడితే మాంసం ఎగురుతుంది, 2 నెలలు బెడ్ మించి లేరు. యూత్కి అందరికి చెప్పండి దయచేసి, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలంతా ఆ పరిస్థితి కావాలా, ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా వైరస్ను స్ప్రెడ్ చేయకుండా కంట్రోల్ చేస్తారా, మీ ఇష్టం మీరు డిసైడ్ చేసుకోండి. ఇది చెప్పడానికే వచ్చాను. ఇక్కడ ఉన్న అందరికీ కూడా మళ్ళా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గ్రామంలో అందరికీ అవేర్నెస్ పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.